ప్రకటన గ్రంథం పదమూడు అధ్యాయం పద్దెనిమిదో వచ్చనం బుద్ధిగలవాడు బుద్ధి గలవాడు మృగుమి యొక్క సంఖ్య మృగుమి యొక్క సంఖ్యను లెక్కింపనేమో అది ఒక మనిషిని సంఖ్య ఇది మనిషిని సంఖ్య ఆ సంఖ్య ఆ సంఖ్య ఆరు వందల అరవై ఆరవది ఆరు ఇందులో జ్ఞానం కన్యాణం ప్రకటన గ్రంథం రాసినప్పటికీ క్రీస్తు శకం తొంభై తొంభైకి ప్రకటన గ్రంథం రాసేటప్పటికీ మృగం సంఖ్య ఉంది మరి ఆరు 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 అనేది ఇందులో జ్ఞానం ఉంది అంటున్నాడు ఈ ఆరు 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 పదిహేడు చివరిలో పదహారులో గొప్పవారు కానీ కొద్దివారు కానీ ధనికులు కానీ దరిద్రులు కానీ స్వతంత్రులు కానీ దాసులు కానీ అందరూ తమ కుడి చేతి మీదనైనా తమ నొసటి నొసనూ ముద్ర వేయించుకున్నట్లు ఆ ముద్ర అనగా మృగం యొక్క పేరు దాని పేరిట సంఖ్య గలవాడు తప్ప క్రయ విక్రయములు చేటుకు మరి ఎవరికనే అధికారము లేకుండాట్లు అది వారిని బలవంతం చేయమది ఆ ముద్ర కావాలి ఆధార్ కావాలి ఆధార్ కావాలి ఆధార్ కావాలి కొన్ని కార్డులు ఉంటాయి వైట్ కార్డు కావాలి వైట్ కార్డు కావాలి వైట్ కార్డు కావాలి ఆరోగ్యశ్రీలో వైకి వైట్ కార్డు ఉంటే లక్షల రూపాయలు రోగం వచ్చినా బాగు చేస్తారు వైట్ కార్డు ఉంటే ప్రభుత్వం వల్ల ఎన్నో రాయితీలు మీకు వస్తాయి అంకె అంకెకున్న విలువ అంటే ఆ కార్డుకున్న ఆ కోడ్కు ఉన్నటువంటి విలువ అది క్రెడిట్ కార్డు అరువు ఎంత ఇస్తారు క్రెడిట్ కార్డు ఏ బ్యాంక్ వాళ్ళు మీకు ఇచ్చినా దానికి నంబర్ ఉంటుంది ఆ నంబర్లో మీరు ఎక్కడికి వెళ్ళినా అరువు తెచ్చుకోవచ్చు డబ్బు ఇవ్వనవసరం లేదు డెబిట్ కార్డు డెబిట్ కార్డుకి డ్రా చేసుకోవడానికి బ్యాంక్ వెళ్ళనవసరం అవసరం లేదు మీ ఇష్టం వచ్చిన దగ్గరికి వెళ్ళి డ్రా చేసుకోండి ఎనీ బ్యాంక్ ఎనీ షాప్ అలాంటి వాటి గురించి ప్రజలు ప్రాకులు ఆడతారు కావాలి వాళ్ళకి రేషన్ రావాలంటే రేషన్ కార్డు మన బ్యాంక్ వాళ్ళు ఫోన్ చేస్తాం రావండి మీకు పాతిక లక్షలు అప్పిస్తాను నువ్వు మాకేం అప్పే వద్ద వద్దని చెప్పా అప్పించిన తర్వాత మనం తాక్ వసేస్తారు వాళ్ళు లేనిపోని కటింగ్లు అన్నీ పెట్టి మనం దాచుకునే డబ్బులో కూడా మోసం జరుగుతుంది బ్యాంక్ వాళ్ళు ఇకపోతే లోన్స్ ఇచ్చేవాళ్ళు కార్లు కానీ ఇంకేమైనా కొనదలుచుకుంటే మీకు లోన్ కావాలా ఇల్లు కట్టుకుంటారు లోన్ కావాలా ఇవన్నీ ఏంటంటే మనుషుల ప్రేరణ మనుషుల్ని చపల చిత్తులను చేస్తున్నారు వాళ్ళు మన కారు అప్పు తీరిపోవడం మనకు తెలియకపోయినా వాళ్ళకు ముందు తెలిసిపోతుంది కారుల కంపెనీ వాళ్ళకి తెలిసిపోతుంది ఏ ఎవరి దగ్గర అయితే మనం లోన్ తీసుకొని ప్రతి నెల ఈఎంఐ కడుతున్నాము ఇన్స్టాల్మెంట్స్ నాకంటే ముందుగా వాళ్ళు తెలిసిపోయింది ఏమంటే మీ కారు అప్పు తీరిపోయింది మా మళ్ళీ మీకు టాప్ అప్పు కావాలా మీకు మరొక ఏడు లక్షలు ఇస్తాం తీసుకోండి కానీ వడ్డీ ఎందుకంటే మనం నమ్మకంగా కడుతున్నామంటే మన చుట్టూ వాళ్ళు తిరుగుతారు ఏముండే మీకు మనం అడగం ఎవరిని అడగలేదు చేయలేదు ఏమండి మీకు ఒక ఇరవై లక్షలు గ్రాంట్ అయ్యిందండి ఎవరు మనకెందుకు ఇవ్వడం అని ఆలోచించరు ఇలాంటివి ఎన్నో మతలాభాలు ఈ వ్యాపార సంస్థలు చేస్తున్నాయి బిజినెస్ అది వాళ్ళ బిజినెస్ కనుక అందులో మోసం ఉంది ఇకపోతే దేవుడు పడిన వేదన ఆవేదన కష్టం కోట్ల సంవత్సరాల ప్రణాళిక సంకల్పం మీరు విలాంటి వాటికి అమ్ముడు పోవాలని కాదు ఏము తిందుమో ఏము త్రాగుదామో ఏము ధరించుకుందామో అని మీ దేహమును గుర్చే నన్ను దేని గుర్చి మీరు ఆలోచించకండి నా రాజ్యం నా నీతి వెతకండి నా రాజ్యం అంటే సంఘం నా నీతి అంటే వాక్యం నమ్మకం నమ్మకం నీతి అంటే నమ్మకం అబ్రహాము నీతిమంతుడిగా తీర్చబడ్డాడు ఎప్పుడు అతడు దేవుణ్ణి నమ్మేను కనుక నీతి మంత్రిగా నీ నమ్మకమే నీ నమ్మకమే నేను నీతి మంత్రిగా ఏమండి ఏమండీ లంచాలు తీసుకునే వాళ్ళు ఎంతోమంది మా దగ్గరికి వచ్చి ఏమండి మీరు ఈ లంచం ఇచ్చారు ఈ కేసు గురించి ఈ జాబ్ గురించి ఈ పని గురించి మీరు నన్ను నమ్మాలి మరి ఇంత డబ్బు మీరు తీసుకున్నారండి మరి నాకు ఏమైనా సంతకం పెడతారా మీరు నమ్మాలండి నన్ను సంతకం పెట్టను లంచాలు మనం అడుగుతాం ఏమైనా ఎంత డబ్బు ఇన్ని లక్షలు తీసుకుంటున్నారు మీరు మరి మేము అనుకున్నది అవ్వకపోతే అవుతుందండి నన్ను నమ్మాలండి మీరు అన్నప్పుడు నా గుండె ఆగిపోయినంత పని నిన్ను నమ్మాలా మనిషి దేవుణ్ణి నమ్మడు బాగా వినాలి మనిషి దేవుణ్ణి నమ్మడు మనిషిని నమ్ముతాడు దేవుణ్ణి నమ్మి గెలుస్తాడు మనిషిని నమ్మి మోసపోతాడు దేవుడిని నమ్మి జీవిస్తాడు మనిషిని నమ్మి చేస్తాడు ఇది బుద్ధి గలవాడు ఆలోచించగలడు బుద్ధి లేని పనికి వాడు ఎవడు ఆలోచించలేడు మనుషుల్ని నమ్ముకుంటాడు అధికారాన్ని నమ్ముకుంటాడు తన చుట్టూ ఉన్నవారు నమ్ముకుంటాడు తన కుటుంబాన్ని నమ్ముకుంటాడు తన వారిని నమ్ముకుంటాడు నన్ను నమ్ముకోండి నా రాజ్యము నా నీతి నన్ను నమ్మండి మీకు ఏమైనా జరుగుతున్నాయి కానీ దేవుని నమ్మలేం మనం కానీ మనుషులు నమ్ముతాం ఒక వ్యాపారం సంఖ్య కోడు అంటే దేవుడు పడిన కష్టం అంతా బూడిదలో పోసిన పన్నీర్ అయిపోయిందని అర్థం ఆ సంఖ్యలో ఉన్నది ఏంటంటే ఆ ఆరు ఆరు ఆరులో ఉన్నటువంటి పరమార్థం ఏంటంటే దేవుడు పడిన కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరుగా మారిపోతుంది పన్నీరు బట్టలు వేసుకోవాలి మనుషుల మీద జల్లాలి సువాసన కోసం ఆ పన్నీరు బూడిదలు జల్లితే సెంటు బూడిదులో పోసిస్తే నీవు పోసుకుంటే యేసప్రభువుకు అత్తరూ కాళ్ళ మీద వేసింది కాళ్ళు గడిగింది దాని జట్టుతో చరిత్రలో నిలిచిపోయింది ఆమె కానీ మనం చేస్తున్నాం చాలా చరిత్రలో నిలిచేవి కావవి చరిత్రలో కరిగిపోయేవి ఎంతోమంది చరిత్రలు మనం విన్నాం వాళ్ళందరినీ మర్చిపోయాం మనం గాంధీని మర్చిపోయారు ఇప్పుడు మహాత్మా గాంధీని మర్చిపోయారు రేపొద్దును మహాత్ముడుగా కరెన్సీ మీద అతడి ఫోటో రావచ్చు మనుషులు అపనమ్మకస్తులు అవకాశవాదులు మానసిక రోగులు దేవుని నమ్మడానికి మనస్సు లేని మనిషి మనుషులు నమ్ముతున్నాడు ఒక రెండు లక్షలు ఆపరేషన్ మీరు ఇవ్వాలండి ఇచ్చేస్తాం కట్టేస్తాం కట్టాలండి అక్కడ కట్టడం ముందు కట్టండి కడతాం కట్టిన తర్వాత ఆపరేషన్ ఆపరేషన్ చేసే ముందు సంతకాలు ఎందుకంటే చేయాలి సంతకాలు చచ్చిపోతే మీ పూచి బ్రతికితే మా టాలెంట్ చచ్చిపోతే మీది బాధ్యత బ్రతికితే మాది గొప్పతనం అందుకే రోగులు వాళ్ళ ఆత్మీయులు భర్త కానీ భార్య కానీ పిల్లలు కానీ వాళ్ళు సంతకం చేయాలి ఈ ఆపరేషన్ ఫెయిల్ అయిపోయినా డాక్టర్ గారు దీపరపాటు లేదు మేము వాళ్ళకు ఒక యాభై లక్షలు ఇచ్చినా నష్టపో మేము నష్టపోతున్నాం కనుక మా బిడ్డ బ్రతకాలి అని మేము ఏమి డిమాండ్ చేయం వాళ్ళు ఏమి ఇబ్బంది పెట్టాం అలాగే ఇబ్బంది పెడితే మేము శిక్షార్హులు అని మనం సంతకం పెడతాం అక్కడ మీ చేత ఎందుకు సంతకాలు పెట్టించుకుంటాం అనుకున్నారు వాళ్ళ మీదకి రాకుండా అది వాళ్ళ మీదకి రాకుండా దారుణం కదా అన్ని దారుణమే కేసు పెట్టుకొని అడ్వకేట్ దగ్గరికి వెళ్ళామనుకో పర్వాలేదండి హండ్రెడ్ పర్సెంట్ మనమే గెలుస్తాం మరి ఈ కింద ఖర్చు అవుతుంది ఎంత ఇవ్వండి తీరా ఇస్తే గెలుస్తామా చెప్పలేం కొంతకాలం అయిన తర్వాత ఏమండి మన ప్రయత్నాలు మనం చేసాం నేను చేసిన ప్రయత్నం నేను చేశాను మరి పైన ఆ దేవుడి చిత్తం ఏ అక్కడ దేవుడు నమ్ముతావా నువ్వు ఇన్ని లక్షలు పోగొట్టుకొని ఇంత ఈ కేసులో ఓడిపోయిన తర్వాత కోర్టులో ఏడిచే నీవు నీ ఏడుపును దేవుడు వింటాడా ఆ ఏదో ముందే ఏడవకుండా దేవుడు నమ్ముకుంటే నువ్వు సక్సెస్ అవుతువే నువ్వు గెలుస్తావే ఆలోచించండి నమ్మకం దేవుడి మీద లేదు మనిషి మనిషి నమ్ముతున్నాడు కారణం కరెన్సీ కట్టలకు ఆశపడి లోక సుఖాలు కాశపడి లోకంలో బ్రతకాలనే దౌర్భాగ్య ఆలోచనతో నిండిపోయి శత్రువు ఎప్పుడు ఏమనుకుంటాడు మనం ఎప్పుడు రోడ్డును పడతావా మనల్ని చూడాలి అనుకుంటాడు శత్రువు మనతో విరోధంగా ఎవరైనా ఉన్నారనుకోండి వాళ్ళు మన గురించి ఏం ఆలోచిస్తారు ఎప్పుడు మనం రోడ్డును పడతాము ఎప్పుడు మనం అడుక్కు తింటాం ఎప్పుడు మనం ఏడ్చుకుంటూ తిరుగుతాం ఇలాంటి వాటితో ఉంటాడు శత్రువు సాతాను మన గురించి ఏమనుకుంటున్నాడు వాడు అంతఃకరణం ఏముంది మరి సైతాను మనసు తెలియాలి కదా మన శత్రువు మనసు మనం తెలుసుకోవద్దా వాడు ప్రేమతో వచ్చాడా చంపటానికి వచ్చాడా వాడు ప్రేమతో వచ్చాడా చంపడానికి వచ్చాడా మనల్ని డబ్బాస్ చూపించి లోకాన్ని చూపించి లోకంలో వాటిని చూపించి యేసుక్రీస్తుకి ఎలా మోసగించాలనుకున్నాడు ఆయన్ని సేమ్ అందే అంతే మనల్ని ముంచేయాలి వాడికి రాని లోకం వాడు అనుభవించని లోకం ఒకనాడు అనుభవించి బయటకు త్రోసివేయబడినవాడు వీడు చాలా కక్ష గట్టి మీ అపవాది ఎవరిని మృంగుదునా అని వెతకచ్చు అని వాడి గురించి కోపము వాడు చాలా కోపముతో మొదటి రాసిన మొదటి పత్రిక వచ్చిన పేదల మొదటి పత్రిక ఐదో అధ్యాయం ఎనిమిది వచ్చిన నిన్న బుద్ధి గలవారి ఉండండి సెన్స్ సెన్స్ ఉండాలి మీకు ఎందుకంటే మీ విరోధి అయిన అపవాది సింహము ఎవరిని మృంగుతున్నా ఎవరిని మృంగుతున్నా గర్జించు సింహము గర్జించిందంటే గుండె ఆగిపోద్ది అంత పక్కతో వచ్చాడు మన దగ్గరికి అంత పక్కతో తిరుగుతున్నాడు మన గురించి ఎక్కడ దొరికితే ఎక్కడ చంపి పడద్దాం రోడ్డును పడద్దాం అండి అడుక్కు రోడుగా చేసేద్దామని అదండి దేవుని కష్టాన్ని బూడుదులో జల్లిన పన్నీరులా చేయాలనుకున్నాడు దేవునికి పుట్టిన పిల్లలను నిత్యాగ్రిదండనగా నడిపించాలి అనుకున్నాడు వాడికి రాని లోకం వాడు త్రోసి వేయబడిన లోకం దేవుని పిల్లలకు దక్కకూడదనే కక్షతో వేదనతో కోపంతో రగిలిపోయి మనుషుల రక్తానికి ఆశపడిన క్రూర జంతువు క్యారెక్టర్ కలిగి ఎవరిని మృంగుదునా అని చూద్దాం ఆ సంఖ్య ఎవరిది బుద్ధి గలవాడు ఏమంటారండి బుద్ధి గలవాడు మురుకు యొక్క సంఖ్యను లెక్కింపనేము అది ఒక మనుష్యుని సంఖ్యయే ఆ సంఖ్య ఆరు నూట అరవై ఆరు ఇందులో జ్ఞానము కలదు ఇప్పటి వరకు ఇందులో ఉన్న ఈ జ్ఞానం ప్రపంచ మానవాళికి అర్థం కాలేదు ఏముందండి వేసు ప్రభు నమ్మేసాలిక పర్లోకో నీదే చచ్చిపోయిన తర్వాత వాడిని సమాధుల దగ్గరికి తీసుకెళ్ళి తండ్రి వీడిని చేర్చుకో అన్నది వీడే ఎప్పుడు ఆ చేర్చుకోమంటావు అటు చచ్చిపోయిన ఇరవై నాలుగు గంటలు అయింది అంటే అంతవరకు వీడు చెప్పినంతవరకు పర్మిషన్ కూడా దేవుడు ఆత్మను రానివ్వడా కూడా ఆరు మూడు ఆరులు కదండి వచ్చాయి ఆరు దేవుడు తన పనిని ఆరు దినాలలో ముగించుకున్నాడు మనుష్యునితో పాటు ఒక మనిషిని ఆరవ దినమున చివరిలో దేహాన్ని చేసి మట్టితో జీవాన్ని పోసాడు తనలో ఉన్నది ఈ ఒక దినం భూదినం కాదు గ్రహాల దినాలు కావు వెలుగు కలుగుగాక అని ఆదికాండంలో అన్నమాట ఎన్నో కోట్ల సంవత్సరాల కిందటి మాట ఆయన సంకల్పం ఆయన ప్రణాళిక ఎన్నో కోట్లు కోట్లు సంవత్సరాల క్రిందటి మాట ఎందుకంటే ఆయనకు చావు పుట్టుకులు లేవు అనంతమైన వాడు కనుక ఆయన పేరు ఉన్నవాడు ఉన్నవాడు ఎవరికో పుట్టినవాడు కాదు నీ పేరేమీ ఇస్రాయిలీలు అడిగితే నేనేం చెప్పాలి తండ్రి అని మోషి అడిగితే నేను ఉన్నవాడను అప్పుడప్పుడు ఒక బలహీనత నాలోకి వచ్చేస్తుంటది ఎంత బలంగా ఉన్న సాతాను నాలో ప్రవేశించి ఒరే నువ్వు కన్ను మూస్తే అసలు ఏమీ కనబడకపోతే నీకు ఆలోచనే లేకపోతే నీ కళ్ళ ఉంది ఒక మొక్క చచ్చిపోయింది ఏడిపోద్ది కులిపోద్ది నువ్వు చచ్చిపోతావు నువ్వు అంతే నువ్వు చచ్చిపోతే నువ్వు అంతే ఒక పక్షి అంతే చచ్చిపోయింది ఒక జంతువు చచ్చిపోయింది నువ్వు తినేస్తావు ఇక దానికి మరొక బ్రతుకు లేదా లేదనిపిస్తుంటుంది ఇంతమంది కోటానుకోట్ల జీవరాశులు పుట్టి చచ్చిపోతున్నాయి చనిపోయిన తర్వాత ఆత్మలు కలిగిన మనం ఆయన ఆత్మ కలిగిన మనం ఆత్మగా ఉంటావా నిజంగా వెళతావా ఒకవేళ మనం కళ్ళు ముయ్య అసలు మనమంటూ లేకుండా పోతే మనమే లేకుండా పోతే నేను అనేవాడిని లేకపోతే బహు భయంకరమైనటువంటి ఆలోచన ఉంటుంది ఎంత చేస్తున్నావురా ఇన్ని పనులు చేస్తున్నావురా చచ్చిపోయిన వాళ్ళు అంతా ఎక్కడికి వెళుతున్నారో నీకు తెలియదురా నువ్వు బైబుల్ అనేది చదివి చెబుతున్నావు అద్దే కానీ చచ్చిపోయిన వాళ్ళందరూ లేవర్రా వాళ్ళకు మరో జీవితం లేదురా నిన్ను మర్చిపోద్దురా లోకం చచ్చిపోయిన వాళ్ళందరినీ లోకం మర్చిపోవటం లేదా నిన్ను కూడా మర్చిపోతారు భర్త భార్యని ఎంతకాలం గుర్తుల్లో ఉంచుకుంటుంది చనిపోయిన తర్వాత ఒక ఏడాది రెండో ఏడాది మూడో ఏడాది కొంతకాలానికి ఆయన నా భర్త గారమ్మ నన్ను విడిచిపెట్టే దగ్గరకు పదేళ్ళు అయిపోయింది ఇదిగో అమ్మా నా కొడుకు బ్రతుకున్న వాళ్ళ గురించి మాట్లాడతావు చనిపోయిన వాళ్ళ గురించి ఆపేస్తావు అంటే వాళ్ళకి జీవితం లేదా వాళ్ళు లేరా వాళ్ళు భద్రపరచబడలేదా బైబిల్లో ఉన్నవి ఎందుకు నమ్మాలి అన్ని పుస్తకాల్లో ఉన్నవి నమ్మాలి మరి అన్ని అంటూ రకరకాల పుస్తకాలు ఉన్నాయి రకరకాల విశ్వాసాలు ఉన్నాయి మరి నీది రైట్ అని నువ్వు ఎలా చెప్పగలవు చూసారా విశ్వాసం ఒక డాక్టరు చనిపో ఇన్ని లక్షలు నీ దగ్గర తీసుకొని నీ భర్తను సజీవంగా నీకు అప్పగిస్తానని చరిత్రలో ఏ డాక్టరు చెప్పడు ఒక లాయరు ఈ కేసుని గెలిపిస్తాను రాసిచ్చే నేను లాయరు చరిత్రలో ఏ ఒక్కరు కనిపించరు ఉద్యోగం ఇస్తామని లంచం తీసుకునేవాడు ఇంత తీసుకున్నాను నీకు ఉద్యోగం రాకపోతే నీ డబ్బు నీకు తిరిగి ఇచ్చేస్తానని ఏ ఒక్కడు రాయడు మన మానసిక ఆవేదన పెరిగిపోతే దేవుణ్ణి నమ్మం మనం దేవుణ్ణి నమ్మాలంటే నమ్మకం కావాలి ఆయన్ని నమ్మే నువ్వు నమ్మాలి అదే నీ నీతిమంతత్వం నువ్వు నీతిమంతురాలువి నీతిమంతుడవ్వు అన్న అంటే అబ్రహము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడెను ఎబ్రిపత్రిక పదకొండో అధ్యాయం విశ్వాసము నమ్మకం అనేది మొదటి వచ్చిన నమ్మకం అనేది నువ్వు నమ్ముతున్నావు దేవుని నమ్మకం అనేది నిరీక్షింపబడివాటి యొక్క నువ్వు ఏ లోకానికి వెళ్ళాలని లోకంలో దేవుని కొరకు బ్రతకాలని రాబోయే లోకం కొరకు నిరీక్షణ కలిగి భూమి మీద శరీరంతో జీవిస్తున్న నువ్వు నిరీక్షణ నిరీక్షింపబడి వాటి నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపం ఉంది దేవుడు చెప్పినవి ఉన్నాయి దేవుడు చెప్పినవి జరుగుతాయి నిరీక్షించాలి నువ్వు ఒక డాక్టర్ నమ్ముతున్నావు మోసం చేసే వైద్యుని నమ్ముతున్నావు లంచం తీసుకుని లంచగొండుని నమ్ముతున్నావు కాపురం చేసే భార్య నమ్ముతున్నావు ఏలుకునే భర్తను నమ్ముతున్నావు కన్న పిల్లలు నమ్ముతున్నావు కానీ నీ దేవుణ్ణి మాత్రం నమ్మటానికి ఎందుకో సంకోచిస్తున్నావు డాడీ ఎలా చెప్తాడండి మనం అంతా ఎలా చేయగలవండి ఎలా మానేయగలవండి ఎలా బ్రతకగలండి అబ్బోబ్బో అబ్బాబ్ దీనికి ఎంతమంది సపోర్టర్స్ ఉంటారు అబద్ధాన్ని కన్ఫామ్ చేయటానికి దేవుడి నుండి నేను మళ్లించటానికి ఆయన అంటారండి మనం మనం చేస్తామండి నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూప విశ్వాసం అనగా నిరీక్షింపబడి వాటి యొక్క విశ్వాసం అనగా నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి నీ కంటికి కనిపించలేనివి బైబిల్లో వ్రాయబడినవి నువ్వు చదువుతూ నీకు వినబడినవి అదృశ్యమైనవి కనబడనవిట ఉన్నవనుటకు రుసు అని ఐదవ వచ్చినం వచ్చేసరికి అంటున్నాడు వార వచ్చిన చూడండి విశ్వాసము లేకుండా దేవునికిట అసాధ్యం సాధ్యం దేవుని యుద్ధకు వచ్చేవాడు దేవుని యొద్దకు వచ్చేవాళ్ళు నమ్మేవాళ్ళు ఆయన ఉన్నాడు ఆయన ఉన్నాడు ఉన్నవాడను అన్నాడు గనుక చదివిని ఆయన ఉన్నవాడును తన్ను వెతుకువారి తన్ను ఎవరైతే వెతుకుతారో వాళ్ళకి ఫలము దయచేయ ఫలము నువ్వు కోరుకున్నది నీకు ప్రసాదిస్తాడు నమ్మవాలను కదా నమ్మాలి కదా ఒక డాక్టర్ నమ్ముతున్నావు సజీవంగా ఇస్తాడో ఎవడో నీ పేషెంట్ని ఒక లంచగుండి నమ్ముతున్నావు వాడు ఉద్యోగం ఇవ్వకపోయినా విదేశాలకు పంపుతానని ఎంతోమంది వ్యాపారాలు చేస్తున్నారు నువ్వు విడిపోతానని నమ్మేస్తున్నావు కానీ వీడును ఒకవేళ ఎవడైనా పంపితే నిన్న ఇక్కడ గానో వెల్డర్ గానో ఏదో టెక్నికల్ వర్కర్గా నిన్ను రికమెండ్ చేస్తాడు అక్కడికి వెళ్ళేసరికి అడవిలో ఒంటిలు ఆ ఎడారులో ఒంటిలు మేపమంటాడు ఎండలో మనిషిని నమ్ముతుంది సమాజం మనిషి మనిషిని నమ్ముతున్నాడు ఆరు దినాలు ఎవరికండి ఈ విశ్వం ఎవరి కొరకండి విశ్వం మెదడు దినము రెండవ దినము మూడవ దినము నాలుగవ దినము ఐదవ దినము ఆరవ దినము మనుష్యునికి అవసరమైనవన్నీ కోట్ల కోట్ల సంవత్సరాల నిర్మాణం చేసి కలిపోయేది దులిగా మారిపోయేది తాను ఎన్నో కోట్ల కోట్ల సంవత్సరాలు ఒక దినానికి ఒక విశ్వం తిరిగి తన చోటికి రావాలంటే కొన్ని లక్షల కోట్లు కోట్ల కోట్లు పడుతుందండి విశ్వదినం ఒక విశ్వదినం రావడానికి భూమి కాదు ఇరవై నాలుగు గంటలు పట్టడానికి భూమి కాదండి ఇరవై నాలుగు గంటలు పట్టడానికి అంగారకుడు కాదండి ఇరవై మూడు గంటలు పట్టడానికి విశ్వం కోటానుకోట్ల నక్షత్ర మండలాలు కలిగిన మహావిశ్వం దానికి ఒక దినం అది చుట్టరి వన్లాతన స్థానానికి తిరిగి రావటానికే ఇంకో మనకు అప్పుడే డిసెంబర్ పద్నాలుగు ఇంకొక పదిహేడు రోజుల్లో మరలా ఈ భూమి తిరిగి 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 తన చోటుకు చేరుకుంటుంది గత డిసెంబర్ థర్టీ ఫస్ట్ మనం మాట్లాడుకున్న మాటలు ఆ రోజు ప్రయాణం అయింది భూమి సూర్యుడి చుట్టూ తిరగటానికి ఇప్పుడు మరలా గమ్యానికి దగ్గరగా చేరుకుంటుంది ఈవేళ పద్నాలుగు అయితే ఇంకా పదహారు రోజుల్లో మళ్ళా ఆ దినం మొదటి దినానికి వచ్చేస్తుంది మరి విశ్వదినం కోట్లు సంవత్సరాలు లెక్కలేని కోట్ల సంవత్సరాలు ఆ ఒక దినం కష్టం ఈ గోళాలు ఈ భూమండలం ఈ సూర్యుని ఈ కుటుంబం నక్షత్ర మండలాలు కోట్ల నక్షత్రాలు ఇవన్నీ ఎవరికి నీకోసమే ఇంత అవసరం అండి అంటే అంత అవసరం నువ్వెక్కే ట్రైను చాలా బరువైంది అది ఎక్కిన వాళ్ళంతా అవసల్ అయిపోయినా ఈ ట్రైన్లో ఎక్కిన జనానంతటినీ ఒక కాటాలో పెట్టి ఈ కోచ్ల్ని ఇంజిన్ని అన్నీ గడుపుకొని ఒక కాటాలో పెడితే అవే బరువు అవి బరువైనవి నువ్వు పైకి తేలిపోద్ది నువ్వు ఎక్కిన కా కాట తోచిలాగా అయిపోద్ది నువ్వు ఎక్కింది ఇలా పైకి లేచిపోద్ది అంత బరువైనది కావాలా నిన్ను మోయటానికి ఆలోచించండి ఎంత అవసరమైతే అదంత అవసరమైతే నిన్ను నిర్మించి అనుభవించటానికి లోకాన్ని ఎక్కడో ఆకాశములో మంచు ఆకాశములో మంచు భూమి మీదకి వస్తుంది అంటున్నాడు ఏమండి మరి ఈ మంచు భూమి మీద పడుతున్న మంచు ఆకాశం నుంచి పడుతుందా అంటే ఈ నక్షత్ర మండలాలన్నిటినీ తడుపుకుంటూ చల్లబరుచుకుంటూ నీవున్న భూమికి అంటే కేంద్ర స్థానంలో ఉన్నావు నువ్వు విశ్వంలో స్థానంలో భూమి ఉంటే ఆ భూమి మీద నువ్వు ఉన్నావు ఈ చల్లదనం నీకు రావాలి అంటే నీకు అనుకూలమైన నీ శరీరం భరించే చల్లదనం నీ శరీరం భరించే వేడి నీ శరీరం భరించే గాలి కానీ మంచి ఎక్కడి నుంచి వస్తుందో తెలుసండి విశాగ్రంథం యాభై ఐదో అధ్యాయ పదవచ్చు పదవచ్చు వర్షమును హిమమును వర్షమును నుండి వచ్చి ఆకాశము నుండి వచ్చి ఆకాశము నుండి వచ్చి ఆకాశము నుండి వచ్చి నీరునా నీరునా సూర్యుని వేడిమితో భగభగ మండిపోతున్న సముద్రాలన్నీ ఆవిరైపోతుంటే ఆ సముద్రాల లెవెల్ దేవుడు భూమిని చేసినప్పుడు ఎన్ని ఉన్నాయో సముద్రాలుగా అన్ని నీళ్ళే ఎప్పుడు సమతుల్యం అవుతుంటుంది ఇది ఎక్కడి నుంచి వస్తుంది ఆకాశము నుండి పడు అంటున్నాడు చూడండి వాట్ ఏ వండర్ఫుల్ హిమము ఆకాశము నుండి ఏమండి ఆకాశము నుండి భూమికి రావాలా రావాలి ఇది ఎవరు చేస్తున్నారు ఉన్నవాడు నక్షత్ర రాసులను దాటుకుంటూ హిమము మంచు నక్షత్ర రాసులను తడుపుకుంటూ వర్షము ఆకాశం ఏమని చెప్పాను సముద్రాలు అవన్నీ విశ్వసముద్రం అదంతా అది విశ్వసముద్రం విశ్వసముద్రములోని నీరు భూమి మీద నీ దగ్గరకు రావాలి అక్కడికి ఎందుకు రప్పించుకుంటాడు సెంట్రల్ పాయింట్ యూనివర్స్కి మధ్యలో ఉంది ఈ భూమి నీ కోసం ఆ భూమి మీద నువ్వున్నావు కనుక ఎంత కష్టం పడ్డా ఎంత పని చేసేడండి కష్టపడైన మన కోసం మన ఆరోగ్యంగా కాపాడుకోవటానికి మనం తండ్రి కోసం పని చేయాలని ఆరు దినాల కష్టం మొదటి ఆరు నిర్గమాకాండం ఇరవై అధ్యాయం పదకొండవత్సరం నిర్గమాకాండం ఇరవై అధ్యాయం పదకొండవలలో ఆరు దినములలో యుహోవా ఆకాశమును సముద్రమును వాటిలో సమస్తమును సృజించి ఏడవ దినమున విశ్రమించను అందుచేత విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరిచను ఇస్రాయలీల కొరకు విశ్రాంతి దినము ఆరు దినములలో యుహోవా ఆకాశమును భూమియు అంటున్నాడు చూడండి ఆరు దినములలో ఆయన కోసం కాదండి మన కోసం మన కోసం చేసేడండి ఆయన మన కోసం చేశాడు అది ఆరు దినాల కష్టం ఆరవ దినమును చివరిలో కలిగిన మొదటి మానవుడు మనిషి నరుడు ఒక మనుషుని సంఖ్య అక్కడి నుంచే ప్రారంభమైంది ఎవరా మొదటి మనిషి ఎవరో ఆదాము మొదటి మానవుడు మనిషికి కావలసినవన్నీ ప్రకృతిలో ఆరవ దినమున మధ్యస్థం వరకు చేశాడు ఇక చివరి కాలంలో మొదటి మనిషిని చేశాడు ఆదాముని మట్టితో ఇన్ని రోజుల కష్టం ఒక తల్లి ఒక తండ్రి కొడుకు అవిధేయుడు కూతురు ఎవరితోనూ లేచిపోతే ఆ తల్లిదండ్రులు బాధపడే బాధలేంటో తెలుసా ఎందుకు రామ కడుపును పుట్టావు నువ్వు పుట్టినప్పుడే పేక పిసికి చంపేవలసింది వాళ్ళ కడుపు కోత వాళ్ళ గుండె కోత భరించలేక కోపంతో అన్న మాటలు అవి రే నిన్ను కన్నందుకు సిగ్గు పడుతున్నాను అంటాడు ఒక తండ్రి దేవునికి అంత సిగ్గు ఎందుకు వచ్చిందంటే మనం వారు ఆయన ఆయనే కన్నాడు కనుక మనల్ని కన్నందుకు మనం కన్న తండ్రిని నమ్మటం లేదు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు కన్న తండ్రి పిల్లలను కోట్ల కోట్లుగా కంటుంటే ఎవడో ఒక వెధవని నమ్ముకుంటున్నాం మనం అందరం వెళ్ళి ఒక దౌర్భాగ్యుడిని ఒక దుష్టుడును మన విరోధిని మనం నమ్ముకుంటున్నాం ఎవండి అవండి నాకు విరోధంగా ఉండాలనుకునే వాళ్ళు ఏం చేస్తారో తెలుసండి మన శత్రువులతో చేతులు కలుపుతారు వెళ్ళేవాళ్ళు ఎందుకు కలుపుతారు వాళ్ళు శత్రువులతో ఎందుకు చేతులు కలుపుతున్నారు ఒరే మనం వీడితో కలిపితే చావాలరా వాడు మనల్ని వెళ్ళగొట్టినందుకు వాడు చావాలరా శత్రువులతోనే మనం కలుపుతాం కలుద్దాం వెళ్ళి భారతదేశం రాజరికపు వ్యవస్థ నుండి బానిసరికపు వ్యవస్థకు చేరటానికి ప్రపంచంలో ఏ దేశ చరిత్ర చూసినా శత్రువుతో చేతులు కలిపే పనిలో ఉండేవారు అల్లూరు సీతారామరాజు చెప్పబడిన అతని శత్రువుల బ్రిటిషులతో చేతులు కలిపారు ఒక భగత్ సింగ్ చనిపోవటానికి కారణం శత్రువులే భారతీయులే వాళ్ళు స్వదేశీయులే తన వాళ్లే ఇండియన్స్ ఎంతమంది గొప్పవాళ్ళు మహనీయులు చనిపోయారు కారణం చివరికి మహాత్మా గాంధీ స్వాతంత్ర్యాన్ని తీసుకొచ్చిన తరువాత కూడా ఆవేశాన్ని కోపాన్ని కక్షను తీర్చుకోవటానికి నా ప్రజలందరూ నేను చేసిన గొప్పతనాన్ని నేను 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 సాధించిన స్వాతంత్ర సమర పోరాటాన్ని నా ప్రజలు మెచ్చుకుంటూ నన్ను తండ్రిగా జాతి పితక గుర్తించారని ప్రజల మధ్య వితౌట్ ఎనీ సెక్యూరిటీ తిరిగిన మహాత్మాన్ని జస్ట్ త్రీ ఫీట్ డిస్టెన్స్లోనే కాల్చి పడేశాడు గాడ్సే ఎదురుగుండా శత్రువు ఎవరు బ్రిటిషుల శత్రువులనే సరిగా బ్రిటిషుళ్ళు చూపిస్తున్నారు మన దేశానికి స్వాతంత్రాన్ని తీసుకొచ్చిన మహనీయుడిని చంపిన గాట్సే ఈజ్ ఇండియన్ మనవాడు మన మహనీయుణ్ణి మన జాతిపితను చంపేశాడు బాగా వేనండి ఇది ప్రపంచం చెబుతున్న నిజం ప్రతి ప్రపంచ దేశాల చరిత్ర ఇలాగే ఉంటుంది కానీ దేవుని చరిత్ర అదే చరిత్ర ఆయన కన్న పిల్లల మనం మన కోసం పడిన ఆరు దినాల కష్టాన్ని నిష్ప్రయోజనం చేసింది వాడి దగ్గరికి వెళ్ళిపోతున్నారటి అందుకే దేవుడు ఆవేశంతో ఒక మాట అన్నాడండి పన్నెండు అధ్యాయం పత్రిక పన్నెండో అధ్యాయం పత్రిక ఎనిమిదో వచ్చిన జాగ్రత్తగా వినాలి దేవుడు పిల్లలను ఏ మాట అనకూడదో ఆ మాట అంటున్నాడు యశ్ భూమి మీద ఉన్నప్పుడు మీరంతా సర్ప సంతానం మాట యేసు మాట మీరు మీ తండ్రి అపవాది సంబంధులు ఇక దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరణతో పౌలు ద్వారా రాయించిన హేబ్రి పత్రిక పన్నెండో అధ్యాయం వారందరూ కుమారులైన దేవుడి శిక్షలో పాలు పొందాలి సాతాను వేసిన ఎన్నో తప్పటడుగులు తలలో దాటుకుంటూ తన్నుకుని పడిపోయినా మీరు లేవాలని ఎదురు చూస్తున్నాడు ఆయన కానీ మీరు తన్నుకుని పడిపోతున్నారు వాడు ముసుగులో పడుతున్నారు వాడు వేటలో పడుతున్నారు ఈరోజు నట్ ప్రపంచాన్ని సర్వనాశనం పుట్టినని వాడు మొదలుకొని ముసలివాడి వరకు సెక్స్ అనే దానికి పరమార్థాన్ని చెప్పి దానిపై పాటలు దానిపై మాటలు దానిపై సినిమాలు దానిపై సీరియల్స్ కుమాళ్ళు నాకు పిల్లలైతే మీరు దేవుడు అంటున్నాడు నాకు పిల్లలైతే శిక్షలో పాలు శిక్షలో క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించాలి గనక అనుభవించుచున్న వారు వేళ్ల మీద లెక్క పెట్టినవారు మాత్రమే తక్కువ మంది కానీ మీరు ఎడల మీరు నా వలన శిక్ష సాతాను విధించిన శిక్ష క్రైస్తవుడైనందుకు శిక్ష అనుభవించిన ఎడల దుర్బీచులే కానీ దుర్బీసులు ఆ శిక్షకు భయపడి మారిపోయారా దుర్బీసులు దుర్బీసులు అంటే నేను మాట్లాడితే నా వలన నా భార్య కన్న పిల్లలే నా పిల్లలు అవుతారు కానీ నేను లేని సమయం చూసి నా భార్య ఎవరితోనైనా శయనిస్తే ఆ శయనించుగా వచ్చిన పుట్టిన పిల్లల్ని బాస్టైడ్స్ అంటారు ఇంగ్లీష్లో బాస్టర్డ్ నాకు పుట్టినవాడు కాదురా నా బీజానికి పుట్టినవాడు కాదు నువ్వు దుర్బీజము దుర్బీజము నుండి పుట్టిన వాళ్ళు మీరు దుర్బీసులు మీరు పొందని ఎడల మీరు ఈ శిక్ష పొందని ఎడల దుర్బీజులే దుర్బీజులే కానీ కుమారులు కారు ఎవరిది సంఖ్య ఓట్లు లెక్కింపు రోజు ఎలా కాసుకొని ఉంటారు ఏ పార్టీ వాళ్ళు ఏ పార్టీకి ఎక్కువ ఎక్కువ ఓట్లు పడుతున్నాయని ఈ భూమి మీద ఓట్లన్నీ సాతానుగాడికే పడిపోయితున్నాయి ఈ తరానికి ఏడు వందల అరవై కోట్లు నా తరానికి ముందు తరంలో ఏడు వందల ఇరవై కోట్లు ఆ తరానికి ముందు తరంలో ఆరు వందల యాభై కోట్లు ఒక తరం అంటే మనిషి ఆయుష్కాలం మనిషి ఆయుష్కాలం మనిషి ఆయుష్కాలం ఒక అరవై డెబ్భై అరవై డెబ్భై ఏళ్ళలో కోట్ల మంది పుట్టుకొస్తున్నారు పుట్టుకొచ్చిన వారంతా దుర్బీజులై మారిపోతున్నారు ఉన్నవాడ నుండి వచ్చిన వాడు కావని మన బ్రతుకు ఈ లోకంతో ఇంతే అని తర్వాత మరువబడిపోతామని దేవుడు లేడని చెప్పి నోటికొచ్చినట్టుగా వాగుతున్న వారి పోడి ఈ ఈరోజు ప్రచారంలో ఉన్నాయి దొంగలు మాటలు ప్రచారంలో ఉన్నాయి మనుషులు ఏది తిన్నగా మాట్లాడరు వాళ్ళని కాల్చి చంపేమన్నారు పోలీసులకి కాల్చగానే దిశ కేసులు చచ్చిపోగానే పోలీసులు నిజమైన హీరోస్ అని జైద్వానాలు కొట్టారు చప్పట్లు కొట్టారు చేతులు ఎత్తారు ఇప్పుడు వాళ్ళను కూడా చంపేమని అంటున్నారు ఇది మనుషుని మాట తారుమారు బాబెలు తారుమారు ఈ సమయానికి మనిషి ఏ విధంగా మారతాడో ఎవరిని గూర్చి మనం చెప్పలేం ఎందుకంటే వార్లల్లో ఉన్న హృదయము అన్నిటికంటే ఘోరమైనది దాన్ని గ్రహించగలవాడెవడును లేడు దేవుడు తప్ప ఆయన కష్టపడి తరానికి కోట్ల మంది పుట్టిస్తున్న కోట్ల మందిలో ఒకడు ఫర్ ఎగ్జాంపుల్ క్రీస్తు కాలం నుండి మొదటి శతాబ్దం నుండి మొదటి శతాబ్దంలోనే క్రీస్తు వెళ్ళిపోయిన తరువాత మూడు వేల మంది బాప్తిసం పొంది దేవుని సంఘంగా ఎరుసలేములో ఏర్పరచబడింది ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ జీసస్ క్రైస్ట్ క్రైస్ట్ జీజస్ యేసు ముప్పై మూడేళ్లకు ఆయన అపోస్తులు బోధ ప్రారంభమైంది అపోస్త్ర పౌలు బోధలో తేడా వచ్చేసింది ఏంటో తేడా మీలో ఒకడు పౌలు వాడను ఒకడు కేఫా వాడను ఒకడు అపల్లో వాడను ఒకడు క్రీస్తు వాడనని చెప్పుకొని చున్నారా క్రీస్తు మీ కొరకు సిలువ వేయబడింది కానీ నేనైనాను అపల్లో అయినను కేఫా అయినను సిలువు వేయబడలేదే సిలువు వేయబడి మూడు సంవత్సరాలు అయింది ముప్పై ఏట బయటకు వచ్చాడు చెప్పడానికైనా మూడేళ్ల తర్వాత సిలివేయబడిపోయాడు అయినా తండ్రి దగ్గరికి వెళ్ళిపోయాడు మూడేళ్ల తర్వాత వెళ్ళిపోయాడు ముప్పై మూడేళ్లకు పూర్తి చేసుకుని తన జీవితాన్ని తండ్రి యుద్ధకు వెళ్ళిపోయాడు తన పని పూర్తి చేసుకొని యాభై ఐదులో రాయబడింది కురింది పత్రిక సుమారు ముప్పై మూడులో ఆరంభమైంది సంఘం దేవుని రాజ్యం ముప్పై మూడులో ఆరంభమైంది ముప్పై మూడుని యాభై ఆరులో నుంచి తీసేయండి ట్వంటీ ఫైవ్ ఇయర్స్లో మూడు మొక్కలు యేసు మరణించి వెళ్ళిపోయిన ఇరవై ఐదు సంవత్సరాలు తర్వాత నాలుగు మొక్కలుగా విడిపోయింది సంఘం ఆ నాలుగు మొక్కలు ఇప్పటి వరకు నిలబడ్డాయా లేదు మొదటి వంద సంవత్సరాల నుండి పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నేను పుట్టినంత వరకు మొదటి వంద సంవత్సరాలు తీస్తే పద్దెనిమిది వందల యాభై సంవత్సరాల తరువాత నా జననం జరిగింది నేను పుట్టిన తరువాత కదా బైబిల్ ఒక్కటే విశ్వాసం ఒక్కటే దేవుడు ఒక్కడే క్రీస్తు ఒక్కడే క్రీస్తు సిలువయ్యగా వచ్చింది సంఘం ఆయన రక్తము చేత కడగబడింది హూ ఇస్ మార్టిన్ లోదర్ మార్టిన్ లోదర్ ఎవరు ఇస్ హీ ప్రాణాలు పెట్టాడా సంఘం కోసం తండ్రి ఇష్టాన్ని నెరవేర్చాడా బైబిల్ చదివాడా ఇంకక్కడ నుంచి చరిత్రలో ప్రారంభం ఆర్సిఎం లూథరన్స్ ప్రొటెస్టెంట్స్ ఇలా మొక్కలు 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 ఫెలోషిప్పులై మతశాఖలై డెనామినేషన్స్గా మొక్కలైపోయింది క్రిస్టియానిటీ వాళ్ళు అసలు క్రైస్తవులైనా మొక్కలైపోయిన వాళ్ళు దే ఆర్ నాట్ క్రిస్టియన్ ఈరోజు వేల ముక్కలైపోయారు నేను పుట్టిన తరువాత కదా రంకె వేసాను ఎవరు రా విడగొట్టారు సంఘాన్ని చీల్చారు ఈ శకంలో నేను పుట్టబట్టే మళ్ళా నా తండ్రి కోరికలను భూమి మీద నెరవేర్చే పిల్లలను దగ్గరికి తేవాలనే ఆశయమే నా విప్లవం యొక్క ఆశయం ఈరోజు మీరు నా ముందు కూర్చున్న ప్రపంచవ్యాప్తంగా నా పిల్లల ఆశయం నా పిల్లల్ని మేలుకొలుపుతూనే ఉన్నాను వద్దు మార్చేసింది అది సర్పసంతానంగా మార్చేస్తుంది దేవుని పిల్లల్ని ఆ సంఖ్య పెరిగిపోతుంది ఎవరు ఆలోచిస్తున్నాడు ఏ పాస్టర్ ఆలోచిస్తున్నాడు ఏ డినామినేషన్ ఆలోచిస్తున్నాడు ఎందుకు క్రిస్టియానిటీ ఇలా అయిపోతుంది దేవుని కష్టం కోట్ల కోట్ల సంవత్సరాల రా ఆరు దినాల్లో కోట్లు ఎంత కష్టపడిన దేవుని కష్టాన్ని బూడుదలో పోసేస్తారా మనిషిగా పుట్టినందుకు నువ్వు ఆలోచించవా ఎందుకు పుట్టావో అని ఆలోచించవా ఎందుకు బ్రతకాలో ఆలోచించవా తినటం తిరగటం సంపాదించటం దోచుకోవటం అన్నిటికంటే ఘోరంగా హృదయాన్ని పాడు చేసి నీ హృదయంలో పుట్టిన దౌర్భాగ్య కుట్ర ఫలితాలు వ్యభిచారమా దొంగతనమా పేదరికమా ఎదుటి వాళ్ళని వాళ్ళుగా మార్చేస్తున్న పరిస్థితులు రాజకీయ నాయకుల హృదయాలలో గూడు కట్టుకుని బయటకు పగిలి వచ్చి సర్వమానవ ప్రపంచ సామ్రాజ్యాన్ని సమాజాన్ని నాశనం చేస్తున్నాడు ఏ దేశంలో లేరు వాళ్ళు ఏ దేశంలో లేరు నిస్సహాయులు ఏ దేశంలో లేరు ఏ సుఖం అనుభవించిన వారు అందరూ వాళ్ళే సంఖ్య ఎక్కువ వాళ్ళదే అలాగని వాడిని నమ్ముకున్న అధిక సంఖ్య మానవాళ్ళు అధిక సంఖ్య ప్రపంచంలో ఆదాము నుండి పుట్టుకు వచ్చిన వారందరూ కూడా సాతాను సమాజంలోకి వెళ్ళిపోయి ఆ సంఖ్యని పెంచుతున్నారు వీడు అడుక్కుతున్న ఆ సంఖ్యనే పెంచుతున్నారు వీడు చంపబడుతున్న ఆ సంఖ్యనే పెంచుతున్నారు వీడు దోచుకుంటున్న వాళ్ళనే వాళ్ళనే గెలిపిస్తున్నాడు మొత్తం సమాజాన్ని ప్రపంచ మానవ వ్యవస్థను మార్చేశాడు దేవుని పిల్లలారా ఇంత డెప్త్లోకి ఎవడు ఆలోచిస్తాడు ఇంత లోతుకు వెళ్ళి ప్రపంచాన్ని కాపాడడానికి ఎవడు నిలబడతాడు క్రీస్తు వెళ్ళిపోయిన తరువాత పద్దెనిమిది వందల యాభై సంవత్సరాలు ఎదురు చూశాడు అప్పుడు ఏ డాడీ మాటలు వినాలని నా పిల్లలు కోరుకున్నారు వాళ్ళ కోసం నన్ను కన్నాడు నా కోసం మిమ్మల్ని కన్నాడు నా పిల్లల్ని అందరి గురించి నేను మాట్లాడటం లేదు ఇప్పటికీ ఈ మహాకార్యక్రమాన్ని జరిగించే యోధులు సారథులు వీర సైనికులు నా పిల్లలలో నేను రంగరించి తయారు చేస్తుండగా వాళ్ళను కూడా కాటేస్తున్నాడు లోక సంబంధమైన కోరికలను వాళ్ళలో మరులుగొలుపుతున్నాడు డిస్టబెన్స్ కుట్రలు కుతంత్రాలు ప్రారంభము నుండి పంతొమ్మిది వందల అరవై ఎనిమిదవ సంవత్సరంలో ప్రారంభమైన ఈ సంఘం క్రీస్తు సామ్రాజ్యం ఐదుగురు ఆరుగురితో మాత్రమే ఉండేది ఈరోజు లక్షలాది మంది నా పిల్లలు ప్రపంచ దేశాలలో ఉండి దేవుని కొరకు కన్న తండ్రి కోసం తమ కష్టాన్ని వెచ్చించి ధర్మకార్యాలు పుణ్యకార్యాలు చేసి ఆయన జ్ఞాపకాలలోనికి వెళ్ళి సమాజాన్ని మార్చటానికి ఎన్ని దాన ధర్మాలు చేస్తున్నారు ఎన్ని పుణ్యకార్యాలు చేస్తున్నారు ప్రతి ఆదివారం మీరు చూస్తున్నారు పది నుంచి పదిన్నర వరకు ఇంతకీ ఎంతమంది వీళ్ళు కోటాను కోట్ల మంది ఎంత పంతొమ్మిది వందల యాభై నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు అనగా సుమారు డెబ్బై ఏళ్ళు నా జీవితంలో ఎంతమందిని సంపాదించానంటే చాలా తక్కువ మంది అండి కోటాను కోట్ల ఈ తరంలో ఏడు వందల అరవై కోట్ల మంది ప్రపంచ జనాభాలో నా పిల్లలు ఎంతమంది వందల స్థానాల్లో ఉన్నారంతే వాళ్ళు లక్షల స్థానానికి వచ్చింది మరి కోట్లు బుద్ధి గలవాడు సంఖ్యను లెక్కింపనేమో తెలిసిపోతున్నారు వాళ్ళు చపల చిత్తులు నిరాశజీవులు అభాగ్యులు రిజెక్టెడ్ పీపుల్ సాతాను వాళ్ళని ద్రోహం చేస్తుంది సాతాను వాళ్ళని నమ్మిస్తుంది అందమైన ఆకారాన్ని చూడగానే నలుగురు మనస్సు మారిపోయింది వీళ్ళ వెరకు అనుకున్నారు ఎవరో ఉన్నారనుకోని అవసరం లేదు దుష్ట శక్తి వాళ్ళ వెనుక ఉంది రాబోయే ప్రమాదాన్ని చెప్పదో అవకాశం దొరికింది ఉపయోగించుకోండి మందు మీద మత్తిక్కి మనస్సు నిలుపుకోలేక మనస్సును కంట్రోల్ చేసుకోలేక హృదయంలో ఉన్నటువంటి సెక్స్ అనేది బయటకొచ్చి అమ్మాయిని దొంగిలించి మత్తు మందిచ్చి వాళ్ళు తాగిన మందు నో నోటిలో పోసి ఆ పోస్ట్ మార్టం చేస్తున్నప్పుడు ఆమె లోపలి భాగం లివర్లో ఈ మందు దొరికిందట పోస్ట్మార్టంలో మందు పట్టించి నీచంగా క్రూరంగా చేరి చేరిపేశారు అంతటితో ఆగారా ఒరే అది బ్రతుకుంటే మళ్ళీ మీరు పట్టుబడతారు అందుకే దాని నామరూపాలు లేకుండా కాల్ చేయండి ఎన్ని అడ్వైజులు ఇచ్చిందండి ప్రపంచానికి ఒక ఉగ్రవాదులకి ఎన్ని ఎన్ని మెసేజ్లు చెప్పిందండి అది వాడు బా బాంబులు కట్టుకుని ఆత్మాహుతి దళంగా వాడు పేలిపోతే చుట్టూ ఉన్న వాళ్ళందరినీ పేల్చి చంపేస్తున్నాడే ఏటండి వాడి వాడి టీచింగ్స్ వాడు ఏ బోధ చేశాడండి వాడు నిన్ను చంపుతుంది నీ చుట్టూ ఉన్న వారిని చంపుతుంది ఎక్కడో అన్యాయం జరిగిందని నీకు అన్యాయం జరిపిస్తుంది మన దేశానికి అన్యాయం జరుగుతుంది ప్రపంచమంతా ఇస్లాం పరిపాలించాలనే ఒక తప్పుడు మాటను వాళ్ళకు ప్రలోభ పెట్టి బాల్యము నుండి పిల్లలు కొని లక్షల కోట్లు వాళ్ళకి ఇచ్చి వాళ్ళ పిల్లలు తీసుకొని ఉగ్రవాద జ్ఞానాన్ని నేర్పించి రెచ్చగొట్టి రక్తాన్ని వేడెక్కించి తుపాకీ చేతికిచ్చి బాంబులు కట్టి పేల్ చేస్తుందండి అప్పుడైనా తెలుసుకుంటున్నారా పాకిస్తాన్ ఇండియాని రెచ్చగొట్టడం కొరియాని అమెరికాని రెచ్చగొట్టడం అమెరికాని చైనాని రష్యాని రచ్చగొట్టి దేశాల మధ్య యుద్ధం జరిపించడానికి వాళ్ళు కడుపెట్టిన మతాబులు భయంకరమైన బయలాజికల్ వెపన్స్ యురేనియం వెపన్స్ ఆటమిక్ వెపన్స్ భూమిని కొన్ని వందల సార్లు తగలబెట్టే స్టాక్ ఉందండి ప్రపంచ దేశాల్లో స్టాక్ అందరూ చావటానికేనా అందరూ చావటానికే ఇందులో జ్ఞానం ఉంది పగ దేవుని మీద ఆ దేవునికి పుట్టిన పిల్లల మీద ఈ పిల్లలందరినీ నరకానికి తీసుకుపోవాలి మండించాలి ఆ పిల్లల ఆర్తనాదాలు ఆ పిల్లల కేకలు మండుతున్నప్పుడు తండ్రికి వినబడాలి చూస్తాడా చూడ్డా నేను చూడాలి నరకంలో ఉండి అనుకుందండి మన ప్రత్యర్థి ఆదిగట సర్పం మొదటి ఆరు దినాలలో కష్టం దేవుని కష్టం నేలకు ఒలిగిపోయిందండి ఇంతకీ మిగిలేవారు మిగిలేవారు నోమహు జరపడలే యనమండుగురు సుధమోగుమర్రాలో ముగ్గురు క్రీస్తు కాలానికి ప్రశ్న అడిగితే కొద్దిమందే అని ఎస్సు నోట వచ్చిన సమాధానం రక్షణ పొందివారు కొద్దిమందేనా తండ్రి అవును అవును ఇక యుగ సమాప్తికి వెళ్ళిపోతున్నావు భూమి మీద విశ్వాసమును కనుగొనునా ప్రశ్న మిగులుతారా అసలు విశ్వాసము కనుగొంటాడా అంటే భూమి మీద విశ్వాసులు కరువైనప్పుడు భూమి మీద విశ్వాసులు కనబడనప్పుడు వినాశనం ప్రారంభమవుతుంది ఇంకెవరు గుర్తు ఉంచాలి ఈరోజు నువ్వు నవని సృష్టిని ఉంచుతున్నాడు దేశాలను బతికిస్తున్నాడు ఈరోజు నేనున్నానని ఈ ప్రపంచాన్ని నిలబెట్టాడు విశ్వాన్ని కాపాడుతున్నాడు మనకి మనకి ఇబ్బంది లేకుండా మనం ఉన్నాం కనుక కనుక తన కోపాన్ని ఆపుకోలేక ఆయా దేశాలలో ఆయన ప్రకంపనలు ప్రకృతి వైపరీత గత కాలంలో మీకు ఎన్ని చూడాలో అన్ని అన్ని దేశాల్లో ఎవరి కోసం కనిపెట్టాలి చివరి మాట ఏమంటున్నాడు ఆయన భూమి మీద విశ్వాసమును కనుగొనునా లోకాసు వార్త పద్దెనిమిదో అధ్యాయం ఎనిమిదో వచ్చిన లోకాసు వార్త పద్దెనిమిదో అధ్యాయం ఎనిమిదో వచ్చిన అయినను మనిషి కుమారుడు వచ్చినప్పుడు మనిషి కుమారుడు రాకడ జరిగినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము ఆయన భూమి మీద విశ్వాసమును కనుగొనునా అమ్మాను రా అని పిలవటానికి ఎవరు ఉండరట కనుగొనునా అంటే ఈ రోజు పరిస్థితులు ఎలా తారుమారైపోతున్నాయో చూశారు కదా చంపుకోవడాలు నరుక్కోవడాలు దగాలు దోపిడీలు దొంగతనాలు రేపులు ఇక నేను విశ్వాసులు నన్ను నమ్మిన వాళ్ళు నాకు కనబడనప్పుడు వస్తాను విశ్వ వినాశనపు దినము